టీమిండియాకు గంగూలీ ధోనిల తర్వాత విజయవంతమైన కెప్టెన్ ఎవరని అడిగితే అందరూ కోహ్లీ అనే చెబుతారు భారత జట్టును మరో స్థాయికి తీసుకెళ్ల సామర్థ్యం కేవలం కోహ్లీకే ఉందని అనేక మంది మాజీ ప్లేయర్లు చెబుతున్నారు కాగా భారత క్రికెట్ జట్టుకు తాను కెప్టెన్ కావటం వెనుక మాజీ సారథి ధోని కృషి ఎంతో ఉందని కోహ్లీ వెల్లడించాడు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్ లో కోహ్లీ మాట్లాడుతూ తనలో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వ్యక్తి ధోనినని అతను కెప్టెన్ గా ఉన్న సమయంలో కూడా తన నిర్ణయాలకు విలువనిచ్చేవాడని చెప్పాడు ఆట సమయంలో మైదానంలో ఎన్నో సార్లు ధోని పక్కన నిలబడి అతను చెప్పే సూచనలు వినేవాణ్ణని ధోని నిర్ణయాలు చాలా కచ్చితత్వంలో ఉంటాయని విరాట్ కోహ్లీ తెలిపాడు ఆ లక్షణాలే తాను అలవర్చుకున్నానని అదే నన్ను కెప్టెన్సీ వైపు నడిపించిందని చెప్పాడు అయితే ధోని తర్వాత తాను కెప్టెన్ అవుతానని అనుకోలేదని కానీ ఏదో ఒక రోజు మాత్రం టీమిండియాకు నాయకత్వం వహిస్తానని మాత్రం నమ్మానని చెప్పుకొచ్చాడు కోహ్లీ